డైట్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చిన ట్రోల్స్ పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు తాను శాఖహారిన ఎప్పుడూ చెప్పలేదని విమర్శకులకి ఘాటుగా బదులిచ్చాడు ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో చాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నతో తన డైట్ కి సంబంధించిన విషయాల్ని వెల్లడించాడు తన డైట్ లో కూరగాయలు గుడ్లు కాఫీ పప్పు పాలకూర దోశలు ప్రోటీన్ షేక్ ఉంటాయన్నాడు అయితే వీటన్నిటిని కంట్రోల్ గా తీసుకుంటానని చెప్పాడు ఇక విరాట్ కోహ్లీ గుడ్లు తింటానని చెప్పడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు మాంసం తినడం లేదని పూర్తిగా వెజిటేరియన్ గా మారానని గతంలో చెప్పిన కోహ్లీ ఇప్పుడెలా గుడ్లు తింటున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు నెటిజన్లు గతేడాది లాక్ డౌన్ సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ సెషన్ లో పాల్గొన్న విరాట్ తన అనారోగ్య సమస్యల కారణంగా శాకాహారిగా మారినట్టు తెలిపాడు రెండు వేల పద్దెనిమిదిలో వెన్నుమక్కలో తలెత్తిన సమస్య కారణంగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నట్టు తెలిపాడు అది తనకెంతో మేలు చేసిందని కూడా చెప్పాడు ఇక ఈ వ్యాఖ్యలే ప్రస్తావించిన ఫ్యాన్స్ విరాట్ పై ట్రోలింగ్ కి దిగారు గుడ్లు మాంసాహారం కాదు అనుకుంటా అంటూ దీనిపై స్పందించిన కోహ్లీ విమర్శకుల నోరు విమర్శకులను ప్రయత్నం చేశాడు నేను వెజిటేరియన్ అని ఎప్పుడు చెప్పలేదు అలానే ఎప్పుడు వెజిటేరియన్ గా ఉంటాను అని కూడా చెప్పలేదు వెజిటేరియన్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నా అంతే నేను తినే ఆహారంపై ఎవరూ ఆందోళన చెందవద్దు గట్టిగా ఊపిరి పీల్చుకుని మీకు కావాల్సింది మీరు తినండి అని అర్థం వచ్చేలా విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్న కోహ్లీ ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబుల్ క్వారంటైన్ పాటిస్తున్నాడు ఇక బుధవారమే టీమిండియా ఇంగ్లండ్ కి పయనం కాబోతుంది అక్కడ మరో పది రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటుంది అయితే ఈ ఐసోలేషన్ లో ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది